ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ గల నాయన, కృపగల దేవ నాయన, ఈరోజు నాయన మీ వాక్యమును నాయన వినటానికి నాయన టీవీల ముందు కూర్చొని వింటున్న నీ బిడ్డలందరికీ నాయన వారి హృదయాన్ని తెరిచి ప్రభు మీ వాక్యంతో వారిని నింపి తండ్రి వారికి కావలసిన అక్కరలన్నీ తీర్చి నాయన ప్రతి విషయంలోనూ మీ నడిపింపును మీ ఆశీర్వాదములను మీ కృపలను ప్రతి ఒక్కొక్కరిపై మెండుగా కుమ్మరించి ప్రభు ఆ వాక్యం చెప్పుచుండగా నన్ను నీ బోరగా వాడుకొని తండ్రి నాయన నీ ఘనత మహిమ మీరే ఆపాదించుకోమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాకు బయలుపరిచిన విషయము, గత ఎపిసోడ్లో దేవుని పిలుపు అనే టాపిక్ మీద కొన్ని విషయాలు మనము మాట్లాడుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో మిగిలిన చెప్తానని చెప్పి నేను చెప్పాను. అందుచేత అదే అంశాన్ని నేను మరికొన్ని విషయాలతోటి నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా. ఇది దేవుని పిలుపు అనేది రెండవ భాగము అన్నమాట, పార్ట్ టూ అన్నమాట. దాని గురించి మనం కొందరి గురించి మనం చెప్పుకున్నాం. ఏంటంటే దేవుని పిలుపు అంటే దేవుడు తన ప్రజలని మంచి మార్గంలో నడిపించటం కోసము, పాపము నుంచి లోక విషయాలను గురించి తప్పించటం కొరకు దేవుడు కొంతమందిని ప్రణాళిక ద్వారా ఎన్నుకొని వారి ద్వారా అనేక మందిని దేవుని రాజ్య వారసులు అవ్వట కొరకు సిద్ధపరచడం కోసం దేవుడు కొంతమందిని పిలుస్తున్నాడు. పిలిచి ఏర్పరచుకొని వారి ద్వారా అనేక కార్యక్రమాలు చేయించడానికి దేవుడు నిర్ణయించి ఉంచాడనమాట. దానికి దేవుడు పిలిచినప్పుడు మనము లోబడి ఉండాలి. ప్రభువా, ఎందుకు పిలిచావు? మేమేం చేయాలి తండ్రి? మీ ప్రణాళికను మాకు బయలుపరచండి తండ్రి. దానిని మేము చేయగలగటానికి తగిన శక్తిని, సామర్థ్యమును మాకు దయచేయండి తండ్రి అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకు ఆయన ఏ పనినైతే చేయించాలనుకుంటున్నారో దానిని చేయుట కొరకు మనకి శక్తి, సామర్థ్యాలని, నడిపింపును, ఆయన కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. అట్టి రీతిగా పోయిన ఎపిసోడ్లో ఎహెజ్కేలు గురించి, యెషయా గురించి, యోనా గురించి, ఇంకా దేవునికి వ్యతిరేకులుగా ఉన్న వాళ్ళ గురించి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు పిలిచి ఏమేమి చేయమన్నాడు అనే విషయాలను మనము చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనము మరికొన్ని విషయాలు చెప్పుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎట్లాగంటే దేవుడు మోషేని పిలిచాడు. ఎట్లా పిలిచాడు అంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఒక పొదలో నుంచి మోషేని పిలిచాడు. ఒక పొదలో నుండి పెద్ద వెలుతురు వచ్చింది. ఆ వెలుతురులో నుంచి ఒక స్వరము వినపడింది మోషేకి, మోషే మోషే అని పిలిచాడు. పిలిచినప్పుడు ఆ పొద కాలిపోవట్లేదు, బాగా మండుతున్న పొదలాగా ఉంది దూరానికి మోషేకి కనిపిస్తుంది, కానీ అది ఎంతసేపటికి కాలిపోవట్లేదు, వెలుతురు మాత్రమే మండుతున్న పొదలాగా కనిపిస్తూ ఉంది. అంటే దేవుని సన్నిధి ఆ పొదలో ఉందన్నమాట. దీనికి మోషే స్పందించాడు, ఏంటిది కాలిపోవట్లేదు, ఏమై ఉంటుంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే ఇది దైవ సన్నిధి, ఇది నువ్వు చెప్పులు విడిచిరా అని చెప్పి దేవుడు చెప్తాడనమాట. దేవుని స్వరం అన్నమాట ఇది అని చెప్పి అప్పుడు అతను మోషే విధేయుడై అక్కడికి వచ్చి ఉన్నాడు. నిలిచినప్పుడు అప్పుడు ఇక్కడ ఇజ్రాయేలీల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మండుచున్న పొద అంటే ఇజ్రాయేలీలకి సాదృశ్యముగా దేవుడు చూపిస్తున్నాడు. మండుచున్న పొద అంటే ఆ పొద అనేది ఇజ్రాయేలీలని, ఆ మండటము అంటే వాళ్ళు అనేక సమస్యలతోటి, ఇబ్బందులతోటి, తర్వాత వాళ్ళు బాధించబడుతూ, వేధించబడుతూ, నలగగొట్టబడుతూ, చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో నలిగిపోతున్నారనే దానికి సాదృశ్యంగా ఆ పొదను చూపించాడు దేవుడు. ఆ పొదను చూపించినప్పుడు దానిని దేవుడు వారిని విడిపించటం కోసము దైవ సన్నిధి వెలుగు రూపంలో వచ్చి ఆయన వేరిని విమోచించాలి, ఈ పొదలో నుంచి, ఈ పొదలాంటి ఇజ్రాయేలీని విమోచించాలని చెప్పి దేవుడు ఏర్పరచుకున్నాడనమాట. అట్లా ఏర్పరచుకున్న విషయాన్ని మోషే గ్రహిస్తాడు. మోషే గ్రహించినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు రాజుల యొక్క
చేతుల్లో బానిసలుగా వాళ్ళు నలిగిపోతున్నారు కాబట్టి వాళ్ళని విడిపించాలి, దానికి నిన్ను నాయకుడిగా ఎన్నుకుంటున్నాను అని చెప్పి మోషేని దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాడు. పంపించినప్పుడు అప్పుడు ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు పడుతున్న బాధలన్నింటినీ కూడా డైరెక్ట్గా మోషే చూశాడనమాట. చూసిన తర్వాత అప్పుడు దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం కోసము ఒప్పుకున్నాడు మోషే. ఎందుకని, దేవుడు నన్ను పిలిచాడు, నాకు బాధ్యత అప్ప చెప్పాడు కాబట్టి నేను దానికి విధేయుడనై దానిని నెరవేర్చాలని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాలి అంటే ఆయనకి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి, ఆయన ఆ ఎగుప్తు దేశపు రాజు అయిన ఫరో రాజు యొక్క కుమార్తెకి కుమారుడు ఈ మోషే. అయితే ఈ ఇతనికి బాధ్యత ఏముంది, ఎగుప్తు వారసుడు మోషే కనుక ఆ చక్రవర్తిగా కాబోయే చక్రవర్తి మోషే. తర్వాత హోదా అధికారము ఐగుప్తులోని ధనమంతా ఆయనదే అవుతుంది, హోదా ఆయనదే అవుతుంది, అధికారం అంతా ఆయనదే అవుతుంది, వారసుడు ఆయన అవుతాడు. కాబట్టి ఇంతటి గొప్ప ఆధిక్యతను అతను తీసుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే అతను ఈ దేవుడు చెప్పిన విషయాన్ని పాటించాలి అంటే ఏం చేయాలి, ఒకదాన్ని ఒక విషయాన్ని విడిచిపెట్టేయాలి. ఏ విషయాన్ని, ఈ ఐగుప్తులోని ధనమును విడిచిపెట్టేయాలి. ధనము అంటే హోదా కానీ అధికారము కానీ వారసత్వము కానీ దానిలో సరి సంపద అంతా కూడా నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదని చెప్పి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఇదిగో నేను ఫరో కుమార్తెనని చెప్పుకుంటాం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అని చెప్పేసి వాటి నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఎందుకని, అవన్నీ కూడా ఇహలోక పాపలోక సంబంధమైనవి. పాప అల్పకాల పాప భోగాలు నాకు ఇష్టం లేదు, అవన్నీ అశాశ్వతమైనవి. కానీ దేవుని ప్రజలతో కలిసి నడుస్తూ దేవుని చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే నాకు ధన్యత అన్నట్టుగా ఆయన భావించుకున్నాడు అన్నమాట మోషే. అందుచేత ఏం చేశాడు, ఈ ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడు. ఐగుప్తు ప్రజలు ఏమేమి బాధలు పడుతున్నారో నేను కూడా ఆ బాధలు పడతాను, ఎందుకంటే నేను ఇజ్రాయేలీయుడినని హెబ్రీయుడినని నేను తెలుసుకున్నాను. కనుక నా ప్రజలని నేను కాపాడుకోవాలి, నా ప్రజలు పడుతున్న బాధలు నేను పడాలి. నేను అల్పకాల పాపభోగాల కోసం నేను పరుగులెత్తితే నా ప్రజలందరూ హింసలు పడుతూ ఉంటే వాళ్ళని హింసిస్తున్న వారి దగ్గరికి చేరి నేను వాళ్ళ వారసుడిగా నేను ఎట్లా ఉండగలనని చెప్పి మోషే ఫీల్ అవుతాడు అన్నమాట. అది చాలా చక్కని అంశముగా ఉంది. అందుచేత ఆయన ఈ కష్టాలు పడటం కోసము శ్రమలని ఆహ్వానించుకున్నాడు. అంటే ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడు, శ్రమలను అంగీకరించాడు. ఈ రెండు చేయటం దేవునికి ప్రణాళికలో ఒకటై ఉంది మోషే పట్ల. ఆ రీతిగా మోషేను పిలిచిన విషయాన్ని దేవుడు మోషేను పిలిచిన విషయాన్ని మోషే నెరవేర్చాడని చెప్పి మనకి ఈ పిలుపు, దేవుని పిలుపు మోషేకి ఇచ్చినది ఈ రీతిగా నెరవేరిందనమాట. తర్వాత మనము రెండవదిగా చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి సమూయేలు 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే యెరూషలేము మందిరం, దేవుని యొక్క మందిరం కనిపిస్తుంది. ఆ మందిరంలో యాజకుడైన ఏలీ కనిపిస్తున్నాడు. అయితే వీళ్ళ దేవుని పిలుపును గురించి చెప్పుకుంటూ ఈ సమూయేలు దేవుని పిలుపుని విని ఏం చేశాడనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇది రెండవ విషయాన్ని. ఈ సమూయేలు దేవుని మందిరములో ఉన్నాడు. పాలు తల్లి దగ్గర పాలు విడిచిపెట్టినప్పటికీ, అంటే హన్న పిల్లలు లేనప్పుడు ఆమె ప్రార్థించగా ఆమె ఒప్పుకుంది, వాగ్దానం చేసుకుంది, ప్రభువా నాకు బిడ్డనిచ్చినట్లయితే, నాకు కొడుకునిచ్చినట్లయితే నీకోసమే నేను నీకు అప్పచెప్పేస్తాను ప్రభు అని చెప్పి ఒప్పుకున్న రీతిగా ఆమె పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. అప్పుడు యాజకుడు ఏలీ అన్నమాట. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏలీ ఉన్నాడు, ఆ యాజకుడైన ఏలీ ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, ఆ దేవుని మందిరము, ఈ మూడింటి విషయాల గురించి ఈ వచనము మనకి తెలియపరుస్తుంది. ఏది, 3వ అధ్యాయము 3వ వచనంలో మనకి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే దేవుని మందసము, ఈ సమూయేలు దేవుని మందసం ఉన్న మందిరంలో పడుకుని ఉన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి మందిరంలోనే ఉంటున్నాడు అని చెప్పి, ఆ మందిరంలో రూములు వేరే వేరే గదులు ఉంటాయి కదా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉంటాయి. వీటిలో ఒకచోట
సమూయేలు పడుకొని ఉన్నాడు. ఈ పడుకొని ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే సమూయేలును కూడా దేవుడు పిలిచాడు. అప్పుడు యాజకుడైన ఏలి కొంచెం దూరంలో ఉన్నాడు. ఈయనేమో మందిరంలో మందిరంలోనే ఒక గదిలో పడుకొని ఉన్నాడు. ఇట్లా ఉన్నప్పుడు దేవుని పిలుపు సమూయేలుకు వినిపించినప్పుడు ఏలీ పిలిచాడు అనుకుని, యాజకుడైన ఏలీ పిలిచాడు అనుకుని అర్ధరాత్రి మధ్యలో లేచి ఏలీ గారు ఎందుకు పిలిచారు నన్ను అని అడుగుతాడు. అడిగితే నేను పిలవలేదు బాబు, వెళ్ళి పడుకో అంటాడు. మళ్ళా కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళా దేవుని పిలుపు వినిపిస్తుంది సమూయేలుకి. అప్పుడు మళ్ళా వెళ్ళి అడుగుతాడు, నేను పిలవలేదు బాబు వెళ్ళి పడుకో అంటాడు. మళ్ళీ మూడోసారి దేవుని పిలుపు సమూయేలుకి వినిపిస్తుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి అడుగుతాడు మూడోసారి. అడిగినప్పుడు అప్పుడు ఏలి ఏమంటాడంటే, నేను పిలవలేదు బాబు, ఒకవేళ దేవుని పిలిపేమో ఇది, ఒకవేళ ఈసారి కనుక మళ్ళీ నిన్ను ఇలా పిలిచినట్లయితే అప్పుడు దేవుడే అని నీవు తెలుసుకుని చిత్తము ప్రభువా అన్నట్టుగా, ప్రభువా వందనాలు తండ్రి, మీకు నేను ఉన్నాను, నీ సేవకుడు ఆలకించుచున్నాడు, నాకు మీరేమి చెప్పాలో చెప్పండి ప్రభువా అని అడగమని చెప్పి చెప్తాడు ఏలి. అలా చెప్పినప్పుడు అప్పుడు సమూయేలు దేవుని దగ్గర అడుగుతాడనమాట, ప్రభువా నన్ను పిలిచారు, నేను సెలవివ్వండి, నేను వింటున్నాను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్తాడు ఏమని, ఇదిగో ఈ పరిశుద్ధ స్థలములో ఈ మందిరములో ఏలి యాజకుడుగా ఉన్నాడు, ఆయన కొడుకులు హోప్ని ఫినేహాసులు కూడా ఉన్నారు, తర్వాత వాళ్ళు రాబోయే కాలంలో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఈ మందిరం పరిస్థితి ఎట్లా ఉంటుంది, ప్రజలని సన్మార్గంలో నడిపించే పరిస్థితులు లేవు ఇక్కడ, ఎందుకంటే ఏలి యొక్క కుమారులు దుర్మార్గులు పాపాత్ములు కనుక వాళ్ళ యాజకులుగా వారసత్వం పుచ్చుకున్నట్లయితే ఇక ప్రజలందరూ కూడా పాడైపోతారు ఈ యెరూషలేములో, కాబట్టి నువ్వు నిన్ను నేను ప్రవక్తగా నియమించబోతున్నానని చెప్పి సమూయేలుకి దేవుడు పిలుపునిస్తాడనమాట. పిలుపునిచ్చి అప్పుడు ప్రవక్తనిగా చేయబోతున్నానని చెప్తాడు. అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఏలి అడుగుతాడు, ఇదిగో దేవుడు నీతో ఏం చెప్పాడు సమూయేలు అని అడిగినప్పుడు, నువ్వు తూచా చెప్పకుండా చెప్పు నాకు దేవుడు ఏం చెప్పాడో నీకు అని చెప్పినప్పుడు దేవుడు ఏమేం చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా సమూయేలు ఏలితోటి చెప్తాడనమాట. ఇట్లా చెప్పిన తర్వాత మందసములో పడుకున్నాడు కదా, మందసములో పండుకుంటే ఎవరు పడుకోకూడదు మందసం ఉన్న రూమ్లో, అది అతి పరిశుద్ధ స్థలము కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో పడుకోలేదు సమూయేలు, కానీ పడుకున్నాడని అనుకున్నారు. కనుక ఎందుకు అంటే అతి పరిశుద్ధ స్థలం అనేది దేవుడి సన్నిధి, దేవుడి సన్నిధే మందసము, మందసమే దేవుడు, అందుచేత ఆ ప్రాంతంలో ఎవరు పడుకోకూడదు. అక్కడ ఎవరుంటారు, ఆ ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఆచరించాల్సింది ఆచరించాలి. కనుక అక్కడికి ఎవరైనా అనుకోని రీతిగా వెళ్ళారంటే వాళ్ళు వెంటనే మరణిస్తారని చెప్పి మనకు బైబిల్ వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. కనుక ఈ పరిశుద్ధులు మాత్రమే ఆ దాంట్లోకి యాజకుడిగా వెళ్ళాలి, అతను అతి పరిశుద్ధుడై ఉండాలి అని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. ఇట్లా చెప్పబడిన తర్వాత ఏలి విన్నాడు, సమూయేలు చెప్పిన మాటలన్నీ విన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి సమూయేలుతో చెప్పాడు, ఇజ్రాయేలీయులకి ఇప్పటి వరకు ఎవరు ప్రవక్తలు లేరు, ఈ ఇజ్రాయేల్ ప్రజలకి ప్రవక్త లేక ప్రజలందరూ కూడా సన్మార్గులుగా జీవించలేకపోతున్నారు, కనుక నిన్ను ప్రవక్తగా చేస్తున్నాను, నీవు పుట్టినప్పటి నుంచి నా సన్నిధిలోనే పాపరహితుడుగా పరిశుద్ధుడిగా పెరిగావు గనుక నిన్ను నేను ప్రవక్తగా చేస్తున్నాను, గనుక ఈ ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నీదే అని చెప్పి సమూయేలుని ప్రవక్తగా చేస్తాడనమాట. ఇంకా ఈ ప్రవక్త అంటే ఏం చేయాలి, ప్రవక్త యొక్క డ్యూటీస్ ఏంటి అనేది దేవుడు ఏం చెప్పాడు అంటే, ప్రవక్త అనేవాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకి క్షుణ్ణంగా చెప్పాలి. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది, ప్రజలు ఏమేమి పాటించాలి, ఎలా జీవించాలి, ఏ మార్గాలను అనుసరించాలి అని చెప్పి ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలన్నింటినీ కూడా ఈ ప్రవక్త ఆ ఇజ్రాయేలీల ప్రజలకు బోధించాల్సిన బాధ్యతని ప్రవక్తగా నియమించబడిన సమూయేలుకు దేవుడు అప్పచెప్పాడు అనమాట. ఇట్లా దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, అది మనము ఇందాక చెప్పుకున్న విషయం అన్నమాట. అందుచేత
ఈ సమూయేలుని ప్రవక్తగా ఏర్పరచటం కోసము దేవుడు పిలిచాడు. అట్లాగే మోషేని ఇజ్రాయేలీల మీద నాయకుడిగా చేసి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని విమోచించి కనాను దేశానికి నడిపించటం కోసము అక్కడ వాళ్ళు పాలుతేనెలు ప్రవహించే ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలు క్షేమముగా అభివృద్ధితో సంతోషంతో జీవించాలనే ఉద్దేశంతో మోషేకి పిలుపునిచ్చాడు. సమూయేలుకేమో ప్రవక్తగా ఉండి ప్రజలని నడిపించడం కోసం మోషే సమూయేలుకు కూడా పిలుపునిచ్చాడు అన్నమాట. ఈ రీతిగా దేవుడు తన ప్రజలని కొంతమందిని ఎన్నుకొని దేవుడు దేవుని ప్రజలు అని నిర్ణయించబడిన ఎవరెవరైతే పాడైపోతున్న ప్రజలని వాళ్ళని బాగు చేయటం కోసము ఇట్లా అనేక రీతులుగా ప్రజల యొక్క తీరుతెన్నుల కోసము ఏ ఒక్కరూ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని మార్గంలో నడుచుకోవాలి, సాతాను నుంచి విడుదల పొందాలి, లోకము నుంచి విడుదల పొందాలి, దేవుని రాజ్య వారసులు కావాలి, దేవుని పాపములు ఈ ప్రజలు పాపము నుంచి పరిహరించబడాలి అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు దేవుని చేత. అందుచేత ఈ దేవుడైన యెహోవా దేవుడు వీళ్ళందరి ద్వారా ప్రజలను ఉద్ధరింప చేయటం కోసము మార్పు చేయటం కోసము దేవుడు పిలుపునిచ్చాడు అనమాట. ఇంకా కొందరిని చూసుకున్నట్లయితే గిద్యోను అనే ఇజ్రాయేలీయుడు పరాక్రమం కల బలాఢ్యుడా అని ఆయన్ని పిలిచి నీవు ఎందుకు అట్లా కామ్గా కూర్చుంటున్నావు, నీకు చాలా బాధ్యత అప్పు చెప్తున్నాను, మిద్యానీయుల చేతుల్లో ఇజ్రాయేలీలు నలిగిపోతున్నారు, కనుక నీవు వాళ్ళని విడుదల చేయించాలి, వాళ్ళు విడుదల చేయించి వాళ్ళు దేవుని మార్గంలో చక్కగా సుఖ సంతోషాలతో నడవటం కోసము నిన్ను ఏర్పరుస్తున్నాను, నీకు కావలసిన సహాయం అంతటినీ నేను ఏర్పాటు చేస్తాను, నీకు కావలసిన సైనిక సహకారాన్ని సైన్యానికి కావలసిన సామర్థ్యాన్ని బలాన్ని అంతటిని కూడా నేను సమకూరుస్తాను, నీవు ధైర్యంగా వెళ్ళి మిద్యానీయులతోటి యుద్ధం చేసి ఇజ్రాయేలీలను కాపాడాలని చెప్పి గిద్యోనుని పంపించి ఆ గిద్యోను ద్వారా ఇజ్రాయేలుల్ని రక్షింపచేశాడు దేవుడు తన పిలుపు ద్వారా. తర్వాత యెహోషువాని దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోషువాని ఏర్పరచుకుని దేవుడు ఏం చేశాడు, ఇదిగో ఇజ్రాయేలీలకి వాళ్ళకి ఏర్పరచబడిన ఆ స్వాస్థ్యము అంటే ఆ భూములు ఆ స్థలాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఇస్తానని నేను వాళ్ళకి వాగ్దానం చేసిన రీతిగా వాళ్ళకి నువ్వు ఎవరిది వాళ్ళకి చీట్లు వేసి అప్పచెప్పేసాయి. లేవీయులకు మాత్రము లేదు, వాటా లేదు, ఎందుకంటే లేవీయులు యాజకులు గనుక దేవుని బిడ్డలు గనుక వాళ్ళకి దేవుని సన్నిధే వాళ్ళకి స్వాస్థ్యము, కనుక వాళ్ళకి ప్రత్యేకమైన భూములు స్థలాలు అనేవి వాళ్ళకి ఏమి ఉండవు. కనుక లేవీయులను తప్పించి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆయా ప్రాంతాలని కేటాయించి చీట్లు వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రీతిగా ఇచ్చేసేయమని చెప్పి యెహోషువతోటి ఆయన దేవుడు యెహోషువకి పిలుపునిచ్చి వాళ్ళ పితరులకి ఇచ్చేదనని చెప్పినట్టుగా వాళ్ళకి చేసిన వాగ్దానం ప్రకారం వాళ్ళందరికీ ఇప్పించేశాడనమాట. ఇంకా చాలామంది ఉన్నారు మనకి బైబిల్లోనే కాకుండా బయట ప్రపంచంలో దేవుడు ఏర్పరచుకొనిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఎట్లా అంటే దక్షిణ కొరియా అనే దేశంలో పాల్ యాంగ్చో అనే ఆయన ఒక 17 మందితో మాత్రమే క్రీస్తు సంఘాన్ని స్థాపించుకొని ఆయన సువార్త పరిచర్య మొదలుపెట్టాడు. ఆయన ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ప్రపంచం మొత్తంలో పెద్ద క్రైస్తవ సంఘముగా విస్తరింపచేయబడినట్లుగా 1600,000 మంది క్రైస్తవ సంఘముగా ఏర్పరచబడినట్లుగా పాల్ యాంగ్చో అని ఆయన ఎంతగానో దేవుని సేవ కొరకు ఆయన అర్పించుకొని దేవుని పిలుపు మేరకు ఆయన కృషి చేసి దేవుని రాజ్య స్థాపన గావించాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన ఈ మధ్య పోయిన సంవత్సరమే చనిపోయాడు తర్వాత. ఇంకా అమెరికాలో బిల్లీ గ్రహం గారు, ఆయన అమెరికాలోని అనేక ప్రాంతాలు ప్రపంచంలో ఇంకా అనేక దేశాలు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి ఆయన సుమారుగా 160,000 ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడని ఆయన దేవుని పరిచర్యలో ఘనత పొందాడు, దేవునిని ఘనపరిచాడు, ఆయన గొప్ప సువార్థికుడిగా పేరు పొందాడు అనమాట. 100 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఐరోపాలో జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశస్థుడు అయిన జాన్ వెస్లీ అని ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లికి 24 మంది సంతానం అంట. అయితే వాళ్ళందరి గురించి కూడా నిత్యము
ప్రతి రోజు ప్రతి ఒక్కొక్కరు తల దగ్గర ఉండి ప్రార్థన చేసేసరికి తెల్లారిపోయేదంట ఆవిడ. కొద్ది రోజులకి 19 మంది అయ్యారు, అంటే కొంతమంది చనిపోయారు. కొద్ది మందికి కొద్ది రోజు కొద్ది సంవత్సరాల యొక్క 15 మంది అయ్యారు. అట్లా అట్లా ప్రభువా ఇదిగో తండ్రి ఇంతమందిని బిడ్డలను ఇచ్చావు, నీ కొరకు వాడుకో తండ్రి వీళ్ళని, నేను ఇంతమందిని నీ ప్రణాళికలో ఏమని ఇచ్చావో నాకు తెలియదు కనుక ప్రభువా నీ కొరకు వాడుకో తండ్రి అని చెప్పి ఆమె ప్రార్థించేది. చివరకు జాన్ వెస్లీ అనే ఆయన ప్రపంచంలో అనేక ప్రాంతాలు తిరిగి 2 లక్షల కిలోమీటర్లు గుర్రాల మీద తిరిగి ఆయన 40,000 ప్రసంగాలు తయారు చేసుకొని నిత్యము ఎక్కడ పడితే అక్కడ సెంటర్స్లోనూ అడవిలోనూ కొండల దగ్గర కుగ్రామాలలోనూ అన్ని ప్రాంతాలు తిరిగి 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 దేవుని సువార్తను ప్రకటిస్తూ జీవించాడు. అట్లా ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాడు. ఆయన ప్రార్థనల్లో ఆయన కోరుకున్నాడంటే ఏమని, ప్రభువా నన్ను తుప్పు పట్టనీయకు, నీ కొరకు నన్ను కాలిపోనీయి. అంటే నేను కట్టి కాలిపోయేసి చివరి వరకు కాలిపోతే ఆ కట్టి సక్సెస్ఫుల్గా మండి వేరే దానికి ఉపయోగకరంగా ఉండనట్లుగా మనకు లెక్క. అట్లాగే ఇనుప వస్తువు ఉందనుకో, దాన్ని వాడుకుంటూ ఉంటే తుప్పు పట్టదు, లేకుంటే అది ఎంత గట్టినమైనప్పటికీ ఎంత మంచి వస్తువు అయినప్పటికీ దాన్ని వాడకపోతే తుప్పు పట్టిపోతుంది, అది ఎందుకు పనికి రాకుండా పారవేయబడుతుంది అన్నమాట. అట్లాగా ప్రభువ మీరు నన్ను ఎన్నుకుని ప్రభువ నీకోసము నేను కాలిపోయినా పర్వాలేదు కరిగిపోయినా పర్వాలేదు, కానీ నన్ను తుప్పు పట్టనివ్వద్దు, నిత్యము నేను బతికున్నంతకాలం నీ సేవ కొరకు నన్ను వాడుకో తండ్రి అని ప్రార్థించేవాడు అంట. అంత గొప్ప సేవకుల్ని దేవుడు పిలుచుకొని ఆయన ప్రపంచ ప్రజల యొక్క బాగు కొరకు రక్షణ కొరకు ఆయన వాడుకున్నాడనమాట. ఇంకా ఐరోపాలో జర్మనీలో మార్టిన్ లూథర్ గారు ఆయన మతోద్ధరణ చేశాడు. క్రైస్తవ్యాన్ని అడుగంటిపోయిన క్రైస్తవ్యాన్ని ప్రజల రోమన్ చక్రవర్తుల చేతుల్లో అణగారిపోయిన క్రైస్తవ్యాన్ని ఆయన పురుగొల్పించి మరలా క్రైస్తవ పునరుజ్జీవనం చేసి ఆయన క్రైస్తవ్యాన్ని కాపాడి మరలా ఆయన బైబిల్ని దేవుడు చెప్పిన అనేక వాక్యాలని గ్రంథాలని ఆయన క్రైస్తవ ప్రజలకు 95 సూత్రాలను పేపర్స్ మీద రాసి ఆయా సెంటర్స్లో కార్నర్స్లో పెట్టి ప్రజలందరికీ తెలిసేలాగా వాటి ప్రకారం ప్రజలు జీవించేలాగా మరలా క్రైస్తవ్యము పునరుజ్జీవము పొందుకున్నట్లుగా ఆయన ఎంతగానో కృషి చేసి ఈనాడు క్రైస్తవ సంఘాలు ప్రపంచవ్యాప్తముగా అవి నడిపింపబడుతున్నట్లుగా మనకి ఆయన గొప్ప ఉద్ధారకుడిగా దేవుడు ఆయన పిలుపునిచ్చి వాడుకున్నాడు అనమాట మార్టిన్ లూథర్ గారు. అట్లాగే విలియం కేరీ మనకందరికీ బైబిల్స్ ఆయా భాషలలో కేవలం మన భారతదేశంలోనే 25 భాషలలో బైబిల్ని తర్జుమా చేయించి భారతదేశ ప్రజలందరికీ బైబిల్ అందేటట్లుగా చేశాడు. ఇట్లా భారతదేశానికి రావటం కోసము ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి ఆయన 5-6 నెలలు ఓడలో ప్రయాణం చేస్తూ ఆయన అనేక దేశాల భాషలు నేర్చుకొని మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత 24 భాషలు నేర్చుకొని ఆయా ప్రాంత పండితుల్ని సంప్రదించి వారి సహకారం మేరకు బైబిల్స్ అన్నింటినీ కూడా ఆయా భాషల్లో తర్జుమా చేయించి ప్రతి ఇంటిలోనూ ప్రతి చదువుకున్న వారి చేతుల్లోనూ బైబిల్ ఉండునట్లుగా ప్రతి క్రైస్తవుని అంగీకరించే ప్రతి ఒక్కొక్క చేతుల్లోనూ క్రీస్తు వాక్యం ఉండేటట్లుగా దేవుని బిడ్డలుగా వాళ్ళు జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించిన గొప్ప సేవకుడు విలియం కేరీ గారు. సిరంపూర్లో గొప్ప క్రిస్టియన్ బైబిల్ యూనివర్సిటీని స్థాపించి ఇప్పటికీ సిరంపూర్లో బైబిల్ యూనివర్సిటీ అంటే అక్కడ చదివిన వాళ్ళకి ఎంతో ప్రియారిటీ, ప్రపంచంలో ఎవరైనా దాన్ని అంగీకరించేలాగా అంత గొప్ప సేవ క్రైస్తవ్యానికి చేశాడు విలియం కేరీ గారు. తర్వాత మేరీ స్లెన్సర్ అనే స్కాట్లాండ్ దేశస్థురాలు, ఆవిడ దేవుని పిలుపు మేరకు తల్లి ప్రోద్బలం మేరకు ఆఫ్రికా ఖండం చీకటి ఖండం అని పిలువబడే భయంకరమైన పరిస్థితుల్లో అణగారిపోతూ నశించిపోతున్న ప్రజలు వాళ్ళంతా కూడా ఏమంటారు వాళ్ళని మనుషులు పీక్కుని తినే ప్రజలు అక్కడ ఉన్న చోటికి ఆమె వెళ్ళి వాళ్ళందరూ ఆమె మీద పడి పీకుతున్నా ఆమె మీద పడి కొడుతున్నా రాళ్ళేసి కొడుతున్నా ఏం చేస్తున్నా రెక్కేస్తున్నా ఆమె భయపడకుండా నిలబడి 12 గంటల సేపు నిలబడి ప్రార్థన చేసి వాళ్ళందరినీ నేను మీ అమ్మని, మీరు నా కొడుకులు, మీకు నేను తల్లిని, అలా తల్లిని కొట్టకూడదు, మీకోసమే నేను వచ్చాను అని చెప్పి వాళ్ళకి మనసు కరిగేటట్టుగా ఎంతో చేసి ఎంతో సేవ చేసి ఆమె
వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా దేవునిలోకి నడిపించగలిగిన గొప్ప ధన్యతను పొందుకుంది మేరీస్ లెన్సర్. ఎందుకంటే దేవుని రాకడ దగ్గరికి వచ్చేస్తుంది. ఎవరైతే సువార్త తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాశనం అయిపోతారు, అగ్నిగుండంలో పడవేయబడతారు, దేవుడు ఎత్తబడే సంఘంలో ఉండకుండా మిగిలిపోతారు. అట్లాంటి జరగకుండా ఉండాలనే దేవుడు ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పబడేలాగా ఉండాలని చెప్పి దేవుడు అనేకులని పిలిచి ఆయన పరిచర్య కోసం వాడుకుంటున్నాడు అన్నమాట. ఇంకా మనకి స్కాట్లాండ్ అయిపోయింది, బిల్లీ గ్రహం గారు కూడా చెప్పాను. ఇంకా మనకి ఇట్లా దేవుడు గొల్యాతు కొరకు దావీదును పంపాడు. గొల్యాతు అనే ఒక పీడిత ఒక వ్యక్తి అన్నమాట. ఫిలిస్తీయుల్లో ప్రజలు ఇజ్రాయేలీల కోసం పీడించుచూ ఉన్న ఒక వ్యక్తి గొల్యాతు. అట్లాంటి గొల్యాతుని చంపటం కోసము దావీదుని ఏర్పాటు చేసి ఆ గొల్యాతుని చంపటం కోసం దేవుడు దావీదుకి సామర్థ్యాన్ని బలాన్ని శక్తిని ఇచ్చి అతన్ని చంపేసినట్లుగా ఆ ఇజ్రాయేలీలకి విరోధులైన ఫిలిస్తీయులు వాళ్ళు అణిచివేయబడినట్లుగా దేవుడు చేశాడనమాట. అసాధారణమైన పనులని దేవుడు చాలా తక్కువ సామర్థ్యం గల వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి బలాన్ని సామర్థ్యాన్ని ఇచ్చి అనేక మంచి పనులు చేయించడం కోసము బలమైన కార్యాలు చేయించడం కోసము దేవుడు వాడుకుంటూ ఉంటాడనమాట. సామర్థ్యం లేని వారిని వాళ్ళకి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. సమర్పణ కలిగిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మీ నుంచి నేనేమీ ఆశించట్లేదు, మీరు నా తట్టు తిరిగి మీరు నా ఆజ్ఞను పాటిస్తూ జీవించినట్లయితే మీకు సమస్తమును నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇటు రీతిగా దేవుడు అనేక ప్రాంతాలలో అనేక మంది మీద దేవుని ఆత్మను కుమ్మరించి ఆయన పిలుపునిచ్చి ప్రజలు దేవుని ప్రజలైన వారిని, నశించిపోతున్న ప్రజలని, అణగారిన ప్రజలని వాళ్ళందరినీ ఉద్ధరింపచేసి దేవుని రాజ్య వారసులను చేయటం కోసము దేవుడు ఎంతగానో అనేక మందిని పిలిచి వాడుకోవటానికి ఆయన పిలుపునిస్తున్నాడు. మనం ఆ పిలుపుని గ్రహించుకోగలిగి ప్రభువా నాకు చెప్పండి, మీకు మీ పిలుపు నేను విన్నాను తండ్రి, నేనేం చేయాలో చెప్పండి, నన్ను నడిపించండి అని మనము నిత్యము ప్రార్థనాపూర్వకంగా ఆయన వేడుకున్నట్లయితే మనం చేయాల్సిన పనిని ఆయన మనకు అప్పచెప్తాడు. దానిని మనము విశ్వాసముతో చేయగలగటానికి దేవుని సన్నిధిని మనము ప్రార్థిస్తూ ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని పిలుపుని అంగీకరించి దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నట్లయితే మనకి సమస్తమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ లోటు మనకి ఉండదు. దీనిలో ఉండే ఆనందం మరి దేనికి సాటి రాదని చెప్పి నేను అనుభవకరంగా చెప్తున్నాను. కనుక దేవుని పిలుపుని అందుకొని మనందరూ కూడా దేవునిలో నిలిచి ప్రార్థనాపూర్వకంగా జీవించాలని దేవుని నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమును మేము నమ్మిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా వాక్యం వింటున్న బిడ్డలందరి కుటుంబాలలో వారి సభ్యులందరిపై మీ ఆశీర్వాదములు కుమ్మరించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. మా వాక్యం వినిన వాళ్ళందరూ కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫోన్లు చేసి అడగండి. మీకు ప్రార్థనా అవసరతలు కావాలంటే అడగండి. ప్రతి ఆదివారము సాయంకాలము 7:30 నుంచి 8 గంటల వరకు, మరియు సోమవారము 10:30 నుంచి 11 గంటల వరకు ఈ వాక్యమును విని దేవుని ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుని నామం పేరట కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఆమేన్.